ఇది రాత్రి పెట్టుకున్నారు అందులో ఆ కారణం చేత ఘటోత్కచిన మీదుగా వెళ్ళిపోయింది అమను బాధలేదు సుమా ఆ అర్జునుని బ్రతికించగలిగాను అని ఆనందపడ్డారట ఆ శ్రీకృష్ణ స్వామి వారు అర్ధరాత్రి గడిచిందట ఒక్కొక్క ఏనుక్కి 5 దీపాలు ఆ రథానికి 5 దీపం ఏనుక్కి 3 ఉదానికి 2 వెలిగించారట చక్రిగా మరి గడాంశకారం రాత్రిపూట ఒక్కరోజు యుద్ధం భారత యుద్ధంలో ఒక్కరోజే రాత్రిపూట జరిగింది మిగిలిందంతా పగలే అలా ఎచ్చారట పదాతి దళాన్ని అంతా కూడా డ్యూటీలు పట్టేసి ఏమన్నారు యువతల అవతల కూడా ఆ వారు పాండవ సైన్యంలో 7 వెలిగించారట రథానికి 5 ఏమో ఏనుక్కి ఆ 3 ఏమో గుర్రానికి అలా వెలిగించారట అలా వెలిగించి యుద్ధం చేస్తూ ఉంటే సోలిపోతుంది సైన్యం అంతా పగలెల్లా తనుకుని ఆ రాత్రిపూట కూడా మళ్ళీ యుద్ధం చేయాలంటే సోలిపోవు ఆ అలసి తూగాడుతూ ఉన్నదండి జనం అట్టి సమయంలో చూచాట అర్జునుడు రే ఆ అంతా కూడా అలసిపోయినట్టుగా ఉన్నది పడుకోండి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్న తరువాత చంద్రోదయం అయిన తరువాత తెల్లవారుసామున మరలా ఆరంభించుదాం యుద్ధం పడుకోవలసిందని ఆ ఎలుగచ్చి కాకవేశ ఆట 2 సైన్యములకు కాకేశ వరకు మహారుహావారు రక్షించవయ్యా లేకపోతే చావు దగ్గరకు వస్తూ ఉన్నది ఆ ఇటువంటి యొక్క ఆ ఇలా దయదలచినటువంటి వాడు ఎవడూ లేడు కనుక నీకు సమస్తమైనటువంటి జయము నీ యొక్క కోర్కులు అన్నీ నీకు ఆ దేవతలంతా ఇత్తురుగాక అని అందరూ ఆశీర్వదించారట అర్జునుని ఎక్కడ వాళ్ళు ఎక్కడ పడుకున్నారట ఏనుగు మీద వాడు ఏనుగు మీదే రథం మీద వాడు రథం మీదే గుర్రం మీద వాడు గుర్రం మీదే అలా పడుకుని నిద్రపోయారట చాలా వారికి పోయింది మళ్ళీ ఆరంభమైంది యుద్ధం అట్టి సాప ఏమునుంది
తెల్లవారు వస్తూ ఉండటేగను ఆ మహాకోపం కలిగినటువంటి వాడై ఆ ద్రోణాచార్యులు ఆ విరాట ద్రుపదుల్ని ఇద్దరిని నరికి పడేశాడట. ముసలమున్నారు కొడుకులు, అదే గొప్పగా ముసలాళ్ళేం కాదు, యుద్ధంలో చేయటానికి తగినంత శక్తితోనే ఉన్నారు. కానీ కాడిడ్డు రెండు కూడా ఆ విరాటుడు ద్రుపదుడు ఇద్దరిని నరికి పడకొచ్చాయట ఆ ద్రోణాచార్యులు. మహాత్తునాలో కించి ధర్మతనయా భీమసేన మాత్రే తనయులుగూడుకొని హరి చూచి ధర్మరాజు భీముడు మాత్రి నగుల సహదేవులు కూడుకొని కళ్ళం గోల్తుడు తేరులను నరకుతుంగ తిల్లి హోటములన్నరుల నెత్తుట తెలుతుందరుల నానా రూపఖండములై తొరగంజేయుతు కుంభచుండు వెల సద్దోద్దండ చండాకు దిందెరలమ్మై తను దెంతునే కుమరలందే పంతను పుందు చూచారట వారంతా చూచి ఈ యొక్క ద్రోణ ద్రోణాచార్యులు ఇలాగే ఉన్నాడు అంటే ఇక మన సైన్యంలో బ్రతికి ఉండే వారెవరు లేరు సుమా ఉండరు, మొత్తాన్ని యావత్తు ఆ నాశనం చేస్తాడు. నరుడును ధర్మ పరుండయ్యోరుకున్నవాడు తెగువకు దొరండు. ఆ అర్జునుడు నాడే ద్రోణాచార్యుల మీదికి తెగించి పోవటం లేదు. ధర్మపరుడై గురువు గనుక ఆయన్ని కొట్టడానికి మనస్కరించక తెగి యుద్ధం చేయటం లేదు అర్జునుడు. అనువాదతే కనుంగని కమల నాభుణ్ణు తమ తేరు వార్ల కడకుంగుని పోయి కిరీడితోనిద్దరియే అది సమయము తమ యొక్క రథాన్ని తోలుకొని పోయి కిరీటితో అర్జునుడితో ఏమంటాడు శ్రీకృష్ణ స్వామి అని మన దేవదానవులకై నను గెల్వన శక్యమే మహాత్ముని ఒక ముందు చెప్పేదాంగా ద్రోణాచార్యుల్ని పడగొట్టవలను అంటే తమ యుద్ధం ముఖాముఖిగా యుద్ధం చేసి పడగొట్టేవాడు ఎవడూ లేడు, దీనికి ఒక మందు చెబుతా నేను. సుతుంహతుడయ్యన దండ విన్నయంతని ఇతడు ఆయుధంబు దిగదా వెయ్యి చేతన పొందునప్పుడు ఇతని పరిమాప్ప వచ్చునిది రబ్బను బాలము గల్గదెమ్మయిన్నే. ఆ ఏమి చేయవలను అంటే యుద్ధం చేసే సమయంలో పోయి నీ కొడుకు అశ్వత్థామ వచ్చాడని చెప్పవలసి మన చెబితే దాని చేత ఆ గుండె చల్లు అనగా ఆ హస్త సన్యాసం చేసి తన చూలుతాడు, అప్పుడు నరికి పడవేయవలను. కావున నశ్వత్థామ సత్యని యొక్క రుణ్ణతనికి చెప్పుట కర్జం వలన విని ఆ కనుక శ్రద్ధామ తచ్చాడు అని చెప్పి పోయి చెప్పాలి ఇప్పుడు ఆ దోడునకు. అందరూ నిధి మేలని అర్జునుడు దాని కొడం బడకయుండి ఆ ఇది బాగా ఉన్నది అన్నారు మిగిలిన వారంతా. అర్జునుడు మాత్రం ఇది మాది ఇలా మా చెప్పకూడదు ఇలా చేయకూడదు అంటున్నాడు. పాండవాగ్రజుడు విషాదముతో విచారించే ఆ పాండవాగ్రజుడు నాడే ధర్మరాజు కూడా ఎలాగూ ఇలా అబద్ధమాడి ద్రోణుని సంహరించుడా అని విచారపడుతూ ఉన్నాడు. ఎలాగూ ఇలా అబద్ధమాడి సంహరించడం అనేది బాగుండలేదు అంటున్నాడు అర్జునుడు. అట్లాగా బాగుండరా, మరి ఏం చేయాలి ఏం చేయాలన్నయ్యా? ఆ వాడు నరుతూ ఉన్నాడు, సైన్యాన్ని యావత్తు కూడా వరుస పెట్టి ఆ సాయంకాలం దాకా ఉన్నాడు అంటే దోడు ఇక మనకేమి సైన్యం మిగలదు. ఆ కనుక మీరంతా అంత ధర్మ ప్రవర్తనలు అయితే మీ వల్ల కాకపోతే నేను చేస్తా ఆ పని, ఆ నేను చెబుతానయ్యా అని ఆ అశ్వత్థామనే ఏడు కూడా తెచ్చిందట తన చేతిలో. అది రకంగా పోయాయిట, పోయి ఆ యుద్ధం చేసే యొక్క ద్రోణాచార్యుని చూచేమయ్యో గురువుగారు భలే యుద్ధం చేస్తున్నావు, నీ కొడుకు అశ్వత్థామ సత్యాడయ్యా అన్నాయట. అదే వారికి ఆ గుండె చల్లు అన్నదట, గుండె చల్లు అన్నది ఆ కానీ భీముని మాట నమ్మకం లేదట, భీముని మాట నమ్మకం లేదు. కానీ ఆ ఉద్వేగం అంతా తగ్గింది కానీ ఆ యుద్ధం చేస్తూనే ఉన్నాయట. చేస్తూ ఉన్న సమయములు ఆ మహర్షులంతా కూడా పక్షి రూపములు ధరించి వచ్చి ఓ దోవిడా ఆ బ్రాహ్మణుడు వైపు వచ్చావు, వేద వేదాంగములన్నీ కూడా అభ్యసించావు, అటువంటి మునికి మారుడు అయినటువంటి నీకు ఈ ఆశ్రవృత్తి ఉన్నది ఇలా నరకటం తగదయ్యా, ఇక ఆపేసేయవలసింది అని చెప్పి కేకలు పెట్టారట. అది విన్నాడు, ఓహో అయిపోయింది సుమా మన యొక్క విధి అని చెప్పి ఆ ధర్మరాజు యుద్ధం చేస్తూ ఉంటే అక్కడికి పోయాడట. ఆ యుద్ధం చేస్తూనే రథం వేసుకుని పోయి ఆ ధర్మరాజుని అడిగాడట, ఏమయ్యా ధర్మనిందరా అశ్వత్థామ తెచ్చాడు అని చెబుతున్నాడు, మీ భీముడు తెచ్చాడా అన్నాయట. అంటే వెనకనే ఉన్నదట కృష్ణార్జున సహితమైనటువంటి రథం. చెప్పవయ్యా బాబు మమ్మల్ని అందరికీ ఎందుకు బలిస్తావు కానీ తచ్చాడని చెప్పు
చెప్పవయ్యా నువ్వు చెబితే కాని నమ్మడు కాబట్టి చెప్పవలసింది అంటే ఆ మేడ జరగలేదటే ఆ సమ్మరాజునకు ఆ సర్వేశ్వరుడు ఎలా చెబుతూ ఉన్నాడు చెప్పు చెప్పు లేకపోతే వాడు బ్రతకనేడు వాడికి అందరికీ వాడికి బలీయటం అవుతుంది సమస్త సైన్యాన్ని కనుక చెప్పేయి ఇది రణధర్మం రాజధర్మం ఇది పాదరక్షణ కొరకై చెప్పాలే అని చెప్పి నొక్కిన మీదట చేసేదేమి లేక అశ్వత్థామ ఆహత నాయుడ అశ్వత్థామ చచ్చాడు మెల్లగా కుంజరహ నాయుడ ఆ అశ్వత్థాముని యొక్క ఏరువు కానీ అది నీ కొడుకు కాదు అని ఇది ఇదేమో అదేమో పెద్దగా అన్నాడు ఇదేమో కొద్దిగా అన్నాడు వెంటనే పట్టేశాడట ఆ పాండులింగాన్ని ఎవరికి కూడా ఈ మాటలు వినిపించకుండా ఆ ధర్మరాజు యొక్క మాటలు కుంజరహాలే మాటలు వినిపించకుండా పట్టేశాడట ధ్వని ఓర భోత్సరాడు అవతూ నిండిపోయింది దాంతో అశ్వత్థామ తెచ్చాడు అని ఆ విచారగ్రస్తుడై పోయి ఆ రథం మీద కూర్చున్నాడట ఆ చాప ఉన్నది ధనస్సు వదిలి కూర్చుంటే దృష్టద్యుమ్నుడు బయలుదేరాడు దృష్టద్యుమ్నుడు బయలుదేరి అస్త పరంపరలు ప్రయోగిస్తూ ఉన్నాయట వాడిని చూచే వరకు ఆగల ఆ ద్రోణునికి ఆగక మళ్ళీ చూసుకున్నాడు ధనస్సు తీసుకొని సంధించుదామంటే ఒక్క దివ్యాస్త్రం గుర్తుకు రావటల్లా అన్ని మరుగులో పడిపోయి రావటల్లా దివ్యాస్త్రములేవి కూడా ఆ ఒట్టి బాణములతో కొట్టాడట కొంతసేపు కొట్టి వాళ్ళందరినీ కూడా తరివి మళ్ళీ కూర్చున్నాడట కూర్చొని ఆ యోగరూఢుడై ఆ ధ్యాన యోగము చేత ఆ యోగాన్ని పట్టి ఆ తేజోమయ స్వరూపంతో లేచి వెళ్ళిపోయింది నాలుగు దేవనా దివసములు ఒక్క రాత్రి నాలుగు రోజులు ఒక్క రాత్రి దివసములు నిరువది గడియలు ఐదవ రోజున ఇరువది గడియలు ఆటల పండనము చేసి పండవ బలముల నురుమాటి పేదవి కొని కాలువి పనంగువడి కాచెత్తు కైవడి ఉదిసి అమ్మహాత్తుండు ఆ ఇరువది వేల రచకులను సంహరించినటువంటి వాడై ఆ ద్రోణాచార్యుడు ఆ ప్రకారంగా తేజస్వ రూపాన్ని ధరించి వెళ్ళిపోయినాడు అంటే కూర్చొని అంటాడట ఓ ఓ దుర్యోధన ఆపత్తమయముల ఎందు నన్ను చాకలు పెట్టేవారు రక్షించవలసింది అని కాదు నేను ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాను బాణాసనం బాణాసనం బాణములను తెలివి కలిగి నున్ను మనుండని పలికి మీరంతా తెలివి కలిగినటువంటి వారై బ్రతకవలసింది అప్ప కూర్చుండి సంహత యోగ నిత్తనుంది తేజోమయాత్ముడై ఉండినది అది చెప్పి మిగిలి ఉన్నటువంటి పాంచాల సైన్యాన్ని అంతా సంహరించవలసిందిగా నా కుమారుని కదే సంహరించవలసింది అని చెప్పి చెప్పినటువంటి వాడై తేజోమయమైనటువంటి యొక్క రూపాన్ని ధరించినాడు అట్టి సమయం కత్తి తీసుకొని దూకినాడు ధృష్టద్యుమ్నుడు ఉభయ సైన్యములు హాహాకారముల సంగే ఆ రెండు సైన్యముల ఎందు హాహాకారములు రేగినవి ఆ పుణ్య పురుషుండు ప్రకట జ్యోతి రూపం మన నెగసి పరమస్థానమునకు తనియే తేజోమూర్తి ఏనుగంటి ఆ దివ్య తేజస్సుతో ఆ తేజస్వరూపమున్నదే లేచి వెళ్ళిపోయింది దోణుని యొక్క శరీరము నుండి అది నేను చూచినాను సుమాంగార్జున ధర్మనందన కృపాచార్యులు కనిది అర్జునులు కనిపించింది ధర్మరాజు కనిపించింది కృపాచార్యులు చూచినాడు సుమాంగ పట్టియడా ద్రుపద సూరుడు అట్టి సమయం దృష్టద్యుమ్నుడు అరటముపైకి దాటి కుపతాత్వతోడు శవం కేశముల కర్మను పెద్ద మచ్చుకొని ఖడ్గహతిన్ మెడ నుంచి వైచే ఆ పోయి కృష్ణార్జునులు ధర్మరాజు భీముడు మొదలైన వారంతా ఎంత వాదించినప్పటికీ నీ వినకుండా రథం మీదికి పోయి చచ్చిపోయినటువంటి యొక్క ద్రోణుని యొక్క సరస్సు ఉన్నదే జుట్టుకొట్టుకొని తెగ వచ్చినాడు వాక్యముతో నరుడే డబ్బు సుమ్మరామని ధర్మజుండు దివిమొట్ట నెలుంగన పెట్ట కల్పకన్నా ఆహారంతా వద్దు వద్దు అన్నప్పటికీ ఆగకొడ్డ నదికి అవతల పారవైచి శతవృద్ధుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు నీ దుర్మంత్రం చేత ఇలా
చచ్చిపోయినాడయ్యా ధృతరాష్ట్రుడంగా. అత్తడి అశ్వత్థామమున్నొక్క కెలన కయ్యమ్ము చేయిచుండి నీ సేన ఎట్లుగుట కనుగొని కురుపతి కడుగుదని అతనికి ఎట్లని? సైన్యమంతా పారిపోతూ ఉన్నది గౌరవ సైన్యము. ఎక్కడో యుద్ధం చేస్తూ ఉన్నాయట అశ్వత్థామ. అతను చూచి సైన్యమంతా ఎందుకు ఇలా పారిపోతూ ఉన్నది అని దుర్యోధన సమీపానికి పోయి బలములు గడపారొచ్చే. దుర్యోధన మహారాజా, ఏ ఎందుకయ్యా ఇలా పారిపోతూ ఉన్నాయి సైన్యములు అని అడిగిన అతను ముఖం చూచి ఆచార్యది గుర్తి చెప్పం పోయిడ గుర్తుకు పడి ఓరకుండే. ముఖము చూచి ఆచార్యుడు నాడే ద్రోణాచార్యులు పడిపోవటం చెప్పబోయి వెలుగు వెలుగు ఉన్నదే ధ్వని రాలేదు. దాని చేత చెప్పకుండా మారినాడు. శారద్వతుండు వెలవెలంబారుతూ నెచ్చకేలుకు నిలుము తెచ్చుకొని కృపాచార్యులు తెలుగు తెచ్చుకున్నటువంటి వాడై చెప్పినాడు. ప్రకారంగా యుద్ధం చేయటం, ద్రోణాచార్యులు దాని మీద తేజోమయుడై కూర్చోవటము, ధృతజ్ఞుడు వచ్చి ప్రాణములు పోయిన తరువాత సరస్సు నరకటము అంతా చెప్పినాడు. కృపుని పలుకులు విని దట్టంపు కదుడు కన్ను గవనత్తు జలములు కమ్ముదేన పాడి తలమున నత్తి ద్రోణుతనయుడిత్తులను తగ గౌరవాధీశుతోడా. తన తండ్రి ద్రోణాచార్యుల్ని ప్రకారంగా నరికినాడు అనేసరికి మహత్తరమైనటువంటి యొక్క దుఃఖం కలిగిందట. కనుల వెంట శ్రవిస్తూ ఉన్న బాష్పములన్నీ కూడా ఒత్తుకొని అశ్వత్థామ దుర్యోధనితో సాములు లేవి ఎందునని దత్తుడు ఎప్పటి ఇట్లలోక సంభావితు నమ్మహత్తుతల వచ్చెను కండను వాటి మాట ఇమ్మై వడి దాకి చిత్తమున కాటి అనర్ప సహింపరాదు. దుర్యోధన మహారాజా, యుద్ధములు ఎన్నో జరుగుతూ ఉంటవి, చచ్చిపోవటం కూడా కద్దు. కాని లోక సంభావితుడైనటువంటి మహాపురుషుని ద్రోణుని శరస్సు బట్టి ఒకనొక సామాన్యుడు వెంటుకలు బట్టి నరికినాడు అంటే అది బాణమై గుర్చుకుంటూ ఉన్నదయ్యా నా హృదయములో. పుత్రుగరుడల్ల శత్రుని చేతలు బట్టి దాను దునుమబడుటకయ్యే నత్త గురునికి ఇంక ననేమిగలదు నా యుద్ధుపాస కౌరవెంత విను. నేను ఉండి కూడా ప్రయోగకుమారున్నై ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. నేను ఉండగానే శత్రువు శరస్సు బట్టి ఎలా నరికినాడు తండ్రిని అంటే నేను ప్రతికి ప్రయోజనమే ఉన్నది గనుక కాబట్టి నేను ఇచ్చే పాస ఉన్నదే ప్రతిజ్ఞ వినవయ్యా దుర్యోధనుడంగులు వచ్చి ఎంత పడినందుతి. కృష్ణార్జునుడు ఎదుర్కొన్నప్పటికీ నా యొక్క ప్రభావం చేత సమస్తమైన సైన్యములన్నిటినీ నశింప తాను చూడవలసింది. ఇంతటి దేవతలు పాండవులు కట్టుబడ్డప్పటికీ ఇక ఆగలేరు సుమంగా. మా తండ్రి నారాయణ ఆరాధించి యొక్క మహాత్మము వరసే అది నాకు నిచ్చే. మా తండ్రి ద్రోణాచార్యుడు నారాయణుని ఆరాధించి ఒక దివ్యాస్త్రాన్ని పొందినాడు, అది నాకిచ్చినాడు మా తండ్రి. తత్ప్రయోగం నా జయం ముసేకొని ఎత్తు చూడమని దాన్ని ఇప్పుడు ప్రయోగిస్తాను చూడవలసింది. మహీపతియు అరుజులు సేనాపతులు సింహములు పూరించి సింహనాదములు చేసి మరలినాంగ అంటే సంతోషించినారు. దుర్యోధనాదులు తమ్ములు అంతా సంతోషించి సంఖ్యములు పూజించి వెనక్కు తిరిగినారు అశ్వత్థామ వెంటంగా. విని ధృతరాష్ట్రుడు అట్లు గడుగు కౌరవానేకముల గని పండు పుత్రులే భంగివారలైదడు చెప్పు మనవుడు నమ్మహేశ్వరునకు ఎత్తులని సంజయుండు. అయితే వీరిలా ఉన్నారు కదా పాండవులు ఏ ప్రకారంగా సంచరించినారు చెప్పవయ్యా సంజయుడంగా. కౌరవ సైన్యం ఇప్పటి సంరంభమునకు కారణం మరి చెప్పివండి. ఏమిటి మళ్ళీ ఈ ప్రకారంగా ద్రోణాచార్యులు పడిపోతే విజృంభించి వస్తూ ఉన్నది ఈ సైన్యమంతా కూడా అంటే సాంభవృత్యమైన తోడుపడ్డా ఏమి కౌరవ సైన్యానికి అని చూస్తూ ఉన్నారట. అంటే సాంభవృత్తి కాదు పాడు కాదు, అనవసరంగా అలా అబద్ధం ఆడి ద్రోణుని నరిచారు. పైగా వద్దు వద్దు అన్నప్పటికీ అన్న కొలదీపోయేవాడు ఆ ధృష్టద్యుమ్నుడు నాడే శరస్సు బట్టి నరికాడు.
దాన్ని సహించినటువంటి వాడై ఆ అశ్వత్థామనాడే వాడు ఎత్తి వస్తున్నాడు ఇప్పుడు. వాడిని ఎవడు అడ్డుకునేటట్టు ఇప్పుడు ఎవడు అడ్డుకోవాలి? ఆ దివ్యాస్త్రవేది మహాత్ములు యావత్తు కూడా ఉన్నాయి అతని దగ్గర, అనవసరంగా లేనిపోయి తెచ్చుకున్నారు సుమా అన్నాడట అర్జునుడు. అంటే భీముడు అంట ఆయట ఏమిటే అర్జున, ఎక్కడో అరణ్యములో ఉండే తాపసులు మాటలు మాట్లాడతావేమిటి నీవు? ఆ రాజధర్మం ఏమిటో తెలియకుండా ఆ అశ్వత్థామ వస్తూ ఉన్నాడు అంటే ఏం చేస్తారో చేయమంటున్నావే? కౌరవ బలం సంగతి నాకు తెలియదంటావా? నన్ను వాడు ఎడు ఎదిగున్నారు, వాడు సంగతి ఏమిటో నాకు తెలుసు, కానీ అంత వచ్చే అశ్వత్థామ సంగతి ఏమిటో చూస్తాను సుమా అంటూ ఉన్నాడట ఆయన. అంటూ ఉంటే ఆ దొడ్డజ్జుముడు అన్నాడు, కదా అర్జునా నన్ను తిడుతూ ఉన్నావు, బాగానే ఉంది, నువ్వు మంచి పని చేశా, నువ్వు చేసావట ఆ మంచి పని. ఆ శిఖండిని అడ్డు పెట్టుకొని ఆ భీష్ముడిని నువ్వు ఎట్లా పడగొట్టా? నా దగ్గరకు వచ్చేటప్పటికి నేను ద్రోణాచార్యుని నరికింది తప్పు అని చెప్పి చెబుతున్నావే, మరి నువ్వెలా అడ్డు శిఖండిని అడ్డు పెట్టుకొని భీష్ముని ఎలా పడదోశావయ్యా? అది బాగా ధర్మమే అన్నాడట. అంటే చీ 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 ఈ మాటలు నేను వినలేదు అన్నాడట అర్జునుడు. అంటే సవి వాడు సాత్తికి లేచాడట, లేచి అరే నీ మాదిరిగానే చేశాడా అర్జునుడు, తాత ఆ భీష్ముడు నాడే నన్ను పడవేయరా అని చెప్పి చెబితి పడదూశాడు అర్జునుడు. అది కూడా నీకు ఆక్షేపణీయమేనా? ఆయన ఒప్పుకొని నన్ను పడదోయమంటే పడదూశాడు, అందులో అధర్మం లేదే. మరి ఇక్కడ నువ్వు అధర్మంగా పోయి ఆ ప్రకారంగా ఆ జగన్మాన్యుడైనటువంటి యొక్క గురువుని ఆ ప్రకారంగా నరిచావు అంటే నిన్ను రెండు తుండాలుగా నరిచిన పాపం లేదురా అన్నాడట. అదే వరకు లేచాడు దృష్టజ్జుముడు, అదే నాకు ధర్మం చెబుతున్నా, ధర్మం చెబుతున్నావట్రా, నీవు చేసిన పని ఏమిటి, నీవు చేసిన పని ఏమిటి? ఆ భూరిష్ణవుడు నీ యొక్క రొమ్ము మీద తొక్కి ఆ కరవాలం ఉన్నది కత్తి ఎత్తి నీ మెడ నరుకుతూ ఉంటే అర్జునుడు ఇక్కడ నరికి అవత బారెత్తే లేచి అందరూ కృష్ణార్జునుడు వద్దు అంటున్నారు, భీముడు వద్దు అంటూ ఉండగా పోయి తెగనడికి అవత బారేసావే, మరి ఆ ధర్మం ఏమైందిరా, అప్పుడేమైందిరా ధర్మం? ఆ ఇతరులకు చెప్పడానికి అందరూ ధర్మ పొరులే, కానీ మీరంతానేమో ధర్మాత్ముడు, నేనేమో అధర్మాత్ముడా? వాడిని చంపడానికి, ద్రోణుడిని చంపడానికి హోమకుండ ముందు పుట్టినటువంటి వాడు నేను, అందువలన సంహరించా. పైగా గురుడు అంటే ఆ గురువుగా ఉండాలి, అట్లా కాకుండా సమస్త సైన్యాన్ని యావత్తు నాశనం చేశాడే ఆ ద్రోణుడు, ఆ సమస్త సైన్యాన్ని నాశనం చేశాడు. ఆ అభిమన్యుడు చావుకు వాడే హేతు, ఉపాయం చెప్పిన వాడు వాడే, అలా అధర్మ యుద్ధం చేసి మీరు పడగొట్టవలసిందే తప్ప ధర్మ యుద్ధం నుండి పడగొట్టలేరు అని చెప్పి ఉపాయం చెప్పి గుర్రమును నరికినటువంటి వాడు వాడు ద్రోణాచార్యుడు, అటువంటి వాడిని నేను చంపడమేమో తప్ప అన్నాడట. అదే వారికి ఆ కత్తి తీసుకుని దూకాడు సాక్షికి, దూకి నరుకుతాను నిన్ను అని. అదే వరకు వాడు దూకాడు దృష్టజ్జుమునుడు, ఇద్దరు కూడా ఆ దూకేసరికి ఆహా శ్రీకృష్ణ స్వామి వారు భీముని చూసి భీముడు పుట్టుకోవయ్యా, సాత్తికిని పట్టుకున్నా ఆయట ఆ భీముడు. ఆయన నకులుడు వచ్చేమో ఆ అతన్ని పట్టుకున్నాడు దృష్టజ్జుముని, ఆ పట్టుకుంటే ఊరికే గుంజుకుంటున్నాడు ఈ సాక్షికి భీముని చేతుల్లో గుంజుకుంటుంటే అంటూ ఉంటా అంతా ఆయట ఆ భూరిశేవాడు దృష్టజ్జుమునుడు, భీముడా ఎందుకయ్యా అలా పట్టుకుంటా వదిలు, వదలవయ్యా, నీ నీ నీకు ఆగడు వాడు నా దగ్గరకు వచ్చే కానీ ఆగడు. Thank you.